Thousand, lakh, million, billion, trillion, ila. English lo trillion tarvata vache sankhyaku peru ledu. Mari mana rishulu manaku teliyajesina sankhyamanam ela undo okasari chuddama. Okati pakkana sunna pedte 10, mari 10 pakkana sunna pedte 100. ఇలా వాటి పక్కన సున్నాలు పెడితే వాటిని ఏమంటారో మనకు కోటి వరకు మాత్రమే తెలుసు. కోటి తర్వాత వచ్చే అంకెలకు 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు అనుకుంటూ పోతాం. కానీ వాటికి కూడా మన మహర్షులు పేర్లు చెప్పారు. ఇప్పుడు అదే మనం తెలుసుకోబోయేది. 1000ని సంస్కృతంలో సహస్రం అంటారు. 1000 పక్కన సున్నా పెడితే 10,000. దీనిని అయుతం అంటారు. కేసీఆర్ తాతయ్య చేసిన అయుత చండీయాగం గుర్తుకొచ్చిందా? 10,000 సార్లు చండీ పారాయణం చేయడం అన్నమాట. సరే, మన కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. 10,000 పక్కన సున్నా పెడితే 100,000. 100,000 పక్కన సున్నా పెడితే 10,00,000. 10,00,000 పక్కన సున్నా పెడితే 1,00,000,000. 1,00,000,000 పక్కన సున్నా పెడితే 10,00,000,000,000. 10,00,000,000 పక్కన సున్నా పెడితే 100,00,000,000,000. 100,00,000,000 దండాలు అంటారు కదా, గుర్తుకొచ్చిందా? 100,00,000 పక్కన సున్నా పెడితే 1,00,000,000,000. దీనిని అర్బుదము అంటారు. అంటే 1,000 కోట్లు అన్నమాట. అర్బుదం తర్వాత వచ్చే సంఖ్య న్యర్బుదం, అంటే 10,000 కోట్లు. తర్వాత కర్వం, అంటే 100,00,000,000. కర్వం తర్వాత మహాకర్వం, అంటే 10,00,000,000,000. తర్వాత పద్మం, అంటే 1,00,000,000,000. పద్మం తర్వాత వచ్చే సంఖ్య మహాపద్మం. మహాపద్మం తర్వాత క్షోణి, క్షోణి తర్వాత మహాక్షోణి, మహాక్షోణి తర్వాత శంఖం, శంఖం తర్వాత మహాశంఖం, మహాశంఖం తర్వాత క్షితి, క్షితి తర్వాత మహాక్షితి, మహాక్షితి తర్వాత క్షోభం, క్షోభం తర్వాత మహాక్షోభం, మహాక్షోభం తర్వాత నిధి, నిధి తర్వాత మహానిధి, మహానిధి తర్వాత వరుసగా పరాటం, పరార్థం, అనంతం, సాగరం, అవ్యయం, అమృతం, అచింత్యం, అమేయం, భూరి, మహాభూరి. బాబోయ్ అనుకుంటున్నారా? ఈ ఫిగర్స్ని క్యాల్కులేటర్ కూడా చూపెట్టదండి. మీరు కావాలంటే ట్రై చేసుకోవచ్చు. ఇదండి మన సంస్కృతి, మన మహర్షుల విజ్ఞానం, ఇది మన సనాతన ధర్మం. ప్రపంచ దేశాలు పురుడు పోసుకునే లోపే మన దేశం శాస్త్రాలను అందించింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి ఒక చిన్న కామెంట్ నా కోసం రాసేయండి. బాగా నచ్చితే షేర్ చేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ వస్తాను. సైనింగ్ ఆఫ్, యువర్ శ్రీకృతి.